इधर सुल्तानाबाद मंडल के कंदूरी पल्ली गांव में कांग्रेस की पदयात्रा हुई। इस दौरान कांग्रेस कार्यकर्ताओं ने हाथ से हाथ जोड़े को लेकर कई तरह की नारेबाजी की। मौके पर पेद्दापल्ली के पूर्व विधायक और टीपीसीसी उपाध्यक्ष चिंताकुंटा विजया रमणा राव ने बयान दिया। उन्होंने कहा कि एक बार पार्टी सत्ता में आएगी तो विकास होगा। నిరుపేద ప్రతి కుటుంబానికి ప్రతి మహిళకు రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకు 1000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12000 రూపాయలు రేపు ఇవ్వబోతా ఉంది। అదే కాదు, మీరు ఆలోచన చేయాలి, ఇక్కడ అందరూ మహిళా సంఘాలు ఉన్నారు। ఆనాడు మహిళా సంఘాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పావుల వడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2012-13 జీరో వడ్డీ ప్రారంభమైంది। ఆనాడు జీరో వడ్డీ గాని దానికన్నా ముందున్న పావుల వడ్డీ గాని మీ అకౌంట్లలో ఆనాడు 3 నెలలకొకసారి 6 నెలలకొకసారి డబ్బులు వడేది, ఇంట్రెస్ట్ డబ్బులు। ఇవాల కాయనక కష్టపడి రేయంబాలు కష్టపడి రూపాయి రూపాయి కూడగట్టుకున్న పైసల్లో ఈ ప్రభుత్వం మీకు జీరో వడ్డీ డబ్బులు ఇవ్వకపోతే ఆ డబ్బును మీరు ఇవాల గవర్నమెంట్ ఇవ్వకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వకపోతే మీరు ఇవాళ ఆ మిత్తి మీరు కడతా ఉన్నారు జీరో వడ్డీ పైసలు। మొన్న 5 ఏళ్ల తర్వాత 2018 ఏప్రిల్ తర్వాత ఇవాళ సశక్తి గ్రూప్ మహిళల